అన్ని వర్గాలతో పాటు అన్నదాతకు అండగా నిలిచామని ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి అన్నారు. పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఆయన రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రైతు భరోసా కింద దెందులూరు నియోజకవర్గంలో 26,827 మంది రైతులకు 17 కోట్లు పైగా నగదును అందించామని ఎమ్మెల్యే తెలియజేశారు. 264 మంది రైతులకు రోట్ వీటర్లు, హెర్వాస్టర్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాలు, 8,32 లక్షల విలువ చేసే వాహనాలు, పనిముట్లు అందించి 3 కోట్లు సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అని ఎమ్మెల్యే వివరించారు. ఏఎంసీలో అత్యాధునిక లెమన్ గ్రేడెడ్ మిషన్ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో రైతాంగాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా దాదాపు 750 హామీల మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీ నెరవేర్చిన చరిత్ర చంద్రబాబుదని, ఆయన వచ్చాడంటే వర్షాలు కూడా పడవని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మేకా లక్ష్మణరావు, ఎంపీపీ తాత రమ్యకుమార్, సొసైటీ అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు, ఎంపీటీసీ మేకా గంగాధర్రావు, జిల్లా వ్యవసాయ శాఖ సలహాస మండలి సభ్యురాలు చోడశెట్టి ప్రభావతి, మేకా వసంత్, చోడశెట్టి వెంకటేశ్వరరావు, బెజవాడ వెంకటేశ్వరరావు, సొంగ సోమేశ్వరరావు, తాళం వెంకటేశ్వరరావు, సుబాని, మస్తాన్, కాసిం, మోతి, జగది, పరసా వరలక్ష్మి, పోకల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. యూత 18,000 వస్తున్నాయమ్మా రైతుల లోపల ఈరోజు గత ప్రభుత్వంలో మాయమాటలు చెప్తూ రైతు రుణమాఫీ అని చెప్పి రైతులందరికీ కూడా గతంలో ఏ విధంగా ఇబ్బంది పెట్టారో రైతులందరూ ఇంకా గుర్తే ఉంది. కానీ ఈరోజు ఒక చిత్తశుద్ధితో రైతాంగానికి రైతు భరోసా కింద మేము వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరుస్తాము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దాదాపుగా దెందులూరు నియోజకవర్గంలోనే 26,827 మంది రైతులకి, రైతులు టెనెంట్ రైతులు కలిపి 26,827 మంది రైతులకి దాదాపుగా 17,98,998,500 రూపాయలు ఈరోజు రైతు భరోసా కింద 17 కోట్ల పైచెల్లుకగా రైతాంగానికి అందించినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఈరోజు చూస్తే కూడా అదేవిధంగా చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంప్లిమెంట్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, హార్వెస్టర్స్ కానీ పెద్ద ఎత్తున రైతులకు అందించినటువంటి ప్రభుత్వం ఇది. కేవలం అన్ని గ్రామాల్లో కూడా దాదాపుగా ఈ ప్రభుత్వంలో 62 మందికి గ్రూపులుగా చేసుకోమని 62 మందికి ట్రాక్టర్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా రోటోవేటర్లు కానీ మిగతావన్నీ కూడా కలుపుకుని 196 మందికి ఇంప్లిమెంట్స్ కూడా ఇవ్వటం జరిగింది. హార్వెస్టర్లు కూడా వరి పండిస్తూ ఉంటారు, హార్వెస్టర్ల కోసం ఎక్కడో చెన్నై నుంచి రావాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రత్యేకించి హార్వెస్టర్లను తెప్పించుకోవడం, హార్వెస్టర్లను కూడా పెట్టించడం జరిగింది. అదేవిధంగా ఏఎంసీలో అయితే లెమన్ గ్రేడెడ్ అది మెషిన్ కూడా పెట్టించడం జరిగింది. విధంగా దాదాపుగా చూస్తే 264 మందికి ఈరోజు ట్రాక్టర్ కానీ ఇంప్లిమెంట్స్ కానీ హార్వెస్టర్స్ కానీ ఇస్తూ ఉన్నాం. అంటే దాదాపుగా 8,35,00,000 దగ్గరగా అయితే 3 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చినటువంటి ప్రభుత్వం అంటే అందరికీ అన్ని పథకాలు కులాలతో మతాలతో ఏం సంబంధం లేకుండా అందరికి కూడా వస్తాం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉంచుకుని రేపు 2024లో గుర్తుంచుకుని ప్రజలందరూ కూడా ఎవరైతే చేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, మేము చేసింది చెప్పాం, చేసింది మీకు లాభం అనుకుంటేనే మీకు మీ పథకాలు మేము అన్నీ కూడా ప్రజలకు అందరికీ ఇంప్లిమెంటేషన్ చేసామంటే మాకు ఓటేయండి అన్నారు. అలాగే మన ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు కూడా, ఆయన నడవడిక, ఆయన చదువుకున్న వ్యక్తి, ఆయన ఏదంటే 4 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా ఈయన పరిపాలన చూశారు. ఎవరైనా సరే ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు అంటే మళ్ళీ ఈయనకే ఓటేయాలా అనే దృష్టిలో ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి చెప్తారు, చాలామంది మాటలు చెప్తారు, కాస్ట్ తోటి ఇవ్వడం జరిగింది. దానిలో సబ్సిడీ 83,67,800 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ సహాయ సహకారాలు రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా, ఉజ్వల భవిష్యత్తుకి చేయొత్తుగా, వేడినీళ్ళకి చన్నీళ్ళు లాంటి విధానంలో ఉంటుంది. ఇంతకుముందు కొద్దిమందికే ఇచ్చేవాళ్ళు, అట్లాంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మన కొటారు అబ్బాయి చౌదరి గారి నాయకత్వంలో మన గ్రామాల్లో ఎవరికి కావాలంటే వాళ్ళకి ఒక టీంకి రైతు భరోసా ద్వారా ఇవ్వడం జరిగింది. వారందరికీ రైతాంగం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.